राष्ट्र प्रभुत्वं प्रवेशपेट्टिन विद्या कानुक कार्यक्रमान्नि रामचंद्रपुरं श्री कृत्तिवेंटि पेर्राजु पंतुलु प्रभुत्व कళాశాలలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తానయుడు చెల్లుబోయిన నరేన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కిట్లను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో నరేన్ మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పేదవారికి ఎంతో మేలు కలుగుతుందని నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేయడం జరిగిందని పేద పిల్లలకు యూనిఫామ్ బ్యాగ్స్ షూ సాక్స్ టెక్స్ట్ బుక్స్ విద్యార్థులకు అందించడం చాలా ఆనందదాయకంగా ఉందని వారు పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వై సత్యనారాయణ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ సూర్యనారాయణ రెడ్డి ఎండిఓ నాగేశ్వర శర్మ ఎంఈఓ శ్రీనివాస్ ఇతర ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం తరగతుల కుటుంబాలు పేదవాళ్ళు కావచ్చు సంపన్నులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అన్ని కుటుంబాల నుంచి కూడా పిల్లలకు చదువుకుంటారు। వాళ్ళ మధ్య ఉన్న ఇనీక్వాలిటీస్ ఇండిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే అది స్కూల్ బై కాంపౌండ్ బయటే తప్ప లోపల అందరూ సమానంగా ఉండాలి। అలా ఉండటం కోసమే యూనిఫామ్ అనే సిస్టమ్ పెట్టారు। పెద్ద స్కూల్స్ లో ఆ కారణం చేతనే అందరూ సమానం అనే ఫీలింగ్ లో ఉంటారు పిల్లలందరూ కూడా। గవర్నమెంట్ స్కూల్స్ వస్తులోకి ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇటువంటి ఫెసిలిటీస్ ఏం లేక ఎక్కడో ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఆత్మన్యూనత భావం అంటారు కదా అది డెవలప్ అయ్యి గ్రాడ్యువల్ గా వారికి ఇంట్రెస్ట్ తగ్గిపోయి అందుకు అందుకోవాల్సినటువంటి సక్సెస్ రేట్ని అందుకోలేకపోతున్నాం అనే ఒక కామన్ ఐడియా అందరికీ ఉంది జనాలందరిలో। జగన్మోహన్ రెడ్డి